మావయ్యకి హారతి ఇవ్వమ్మా, ఇచ్చి తీసుకోండి మావయ్య. ఏమిటది? ఏం లేదు బావా, మా మావయ్య మనసు ఏం బాగులేదు చెప్తా. నా మనసు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనస్సు బాగుండాలి. వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది, ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది, నీకు హారతి తీసుకొచ్చింది, ఇచ్చేమ్మా మావయ్యకి. తీసుకోండి మావయ్య. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే. చాలమ్మా చాలు, నీ ప్రేమ మావయ్యకి ఇప్పుడు అర్థమైపోయింది. ఏమిటో పిచ్చి తల్లి, ఇలా నోరు ఇప్పితే చాలు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి నిలబడేట్టుంటుంది. చిన్నోర్మే చెప్తా, మన ఇద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరున్నారు బావా? కవిత తప్ప. నోర్మే చెప్తా, ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా చెప్తా. డాడీ ప్లేట్ అవుట్. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త. గెట్ అవుట్. రెంగా, ఇన్నాళ్ళు రుణం రుణం అని పిశాచల్లా పీక్కు తిన్నావు, తీసుకో. ఇదిగో రాఘయ్య గారి బాకీ లెక్క చూసుకో. చూడక్కర్లేదు, సరిగ్గానే ఉంది. బాకీలు అన్ని తీరిపోయినట్టేనా? చెప్పక్కర్లేదు, తీరిపోయాయి. అయితే పత్రాలు నీవు. పత్రాలా? పత్రాలు ఎక్కడయ్యి? లేవు. ఏ నాటకం ఆడుతున్నావా? ఏటి లేదంటే వెందయ్యా, మసే తేలు ముద్దలు వేయించుకున్నావు. అవును అవును, అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను. అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా? నేను ఇవ్వబోతానా? ఇదిగో ఈసారి వడ్డీ బాగా తగ్గించేస్తాను, కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను. ఇదిగో ఈ దొంగ వేషాలకేం కానీ, లింగం వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాకీలని ముట్టినట్టు రసీదులు రాసి పెట్టు. రాఘవయ్య గారికి కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. ఇదిగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా? చూడు నీ విశాల హృదయం ముక్కలు ముక్కలైపోతుంది, జాగ్రత్త. రండయ్యా. అమ్మనాయమ్మ అమ్మనాయమ్మమ్మ అమ్మనా మొత్తమ్మమ్మ. ఒరే సచ్చు అయ్యా, అయిపోయిందిరా నా పని, అయిపోయింది. నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది? ఎవడైనా భాగ్యులు ఎగ్గొడితే ఎడుతాడు, గాని మీరేటంటే భాగ్యులు వసూలైపోతే ఎడుతున్నారు. బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట. ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు? నాకేమి హోల్డ్ ఉంటుంది? పదవిలో ఉన్న మినిస్టర్కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో, నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది రా సచ్చు. చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి గురు. మోటా ముల్లే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరు వచ్చి సచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను, నువ్వే వచ్చేసావు. సర్లే, మధ్యలో వెళ్ళి డోల్తో మొరపెట్టుకున్నట్టుంది రే లింగం. నిప్పుకే చదలపెట్టే రోజులు వచ్చారా? ఆ కోట్లో పాగా వేసి కోటీశ్వరుని అయిపోదామని ఆశలు పడ్డానా? నా కాళ్ళు నడవ ఎరగొట్టేసి తను ఫుట్బాల్ ఆడేశాడు రాజశేఖరం. నేనే కొత్త కాళ్ళు ఎత్తుకుందాం అనుకుంటున్నాను మీద పడి బతకడానికి. సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టగే ఉంది గురు. కంసుడు పాలిట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు. అమ్మనా తల్లి సిగ తరగా, అమ్మనా అమ్మమ్మ సిగ తరగా. ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో, ఇక్కడ రైతుల భూములన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాన కొట్టాడు. ఎవడ్రాడు ఎవడయ్యా అంత అసాధ్యుడు? పనిచ్చు చిరంజీవ చెప్తా బాబు. నీ పేరేంటి బాబు? గాడిద గుడ్డు. లేకపోతే ఏంట చంద్రులూరు దేవయ్య. నా పేరు ఎందుకు దేవయ్య? ఏంటా ఎవడకోడం పొట్ల పడతావండి? నీ ముక్కు నాకు తెలియదు, నా మొహం నీకు తెలియదు. ఏంటి నక్క మొహం వేసుకుని ఎడగొడతారా? ఇప్పుడు నాది నక్క మొహం, వాడిది కుక్క మొహమే చెప్తా. రాజశేఖర్ ఎవరో చెప్పు. నీ బాబు. ఇదిగో ఎంత మా గురువు గారు పెద్ద మడిచే, కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా. నీ గురువు అయితే నాకేం ఓడిందయ్యా? ఏటంచి పని చేసుకున్నంత మాత్రాన పదివాడు పెద్ద మనిషి అయిపోతాడంటే, అయినా పొట్ల పడతాడంటి ఆ ఊరికి అయినా నీతో నాకేదిగా నా రసీదులు మారాయి. బాబు బాబు, నీ రసీదులు నీకు ఇప్పిస్తాను బాబు, నాతో రా నువ్వు. ఓ నువ్వు అక్కడ పద. నిన్ను రమ్మన్నానా? మరే అబ్బే నిన్ను కాదు బాబు, నువ్వు పద, నువ్వు ఎక్కడే ఉండు. ఏంటి గురువు గారు, ఆ దేవయ్యని చూసిన దగ్గర నుంచి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకు నేను కూడా కంగారు పడిపోతున్నారండి. చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్పు చెప్తా చెప్పు. వాడిన శత్రువు ఆడిని శత్రువు కాడయ్యా, నా ఇరిగిపోయిన కాళ్ళు నడువును. ఆ దేవయ్య చెప్పినట్టు ఆడు నిజంగా దేవయ్యే. ఆ ఇంట్లోంచి పారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి 10 రెట్లు డబ్బు నీకొస్తుంది, నా ఆస్తికి 10 రెట్లు ఆస్తి నాకు వస్తుంది.
చెప్తా. 13 ఎక్కం అంత కష్టంగా ఉంది, నాకేం అర్థం కాలేదు. అర్థం కాదయ్యా, చెప్తా. మా రాజశేఖరం కొప్ప గుండం కాడానికి ఎంతో టైం లేదు. ఆ శ్రీధర్ గారే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు. వాడు ఇప్పుడు లేడు కనుక ఈ దేవయ్య గారిని ఆ ఇంటికి తీసుకెళ్ళి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం. ఆ శ్రీధర్ గారికి దేవయ్యకి చాలా పోలికలు ఉన్నాయి, కానీ ఇటు శ్రీధర్ ఏమో నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఆ అనుమానం వెంటనే తీర్చేసుకోండి. దేవయ్య, అయితే నీ పేరు దేవయ్య అన్నమాట? కాదు, బొడ్డు సముద్రుడు. బొడ్డు సముద్రుడు మా బామ్మర్ది పేరు. నా పేరు దేవయ్యో అంటే మళ్ళీ దేవ దేవయ్య అని అడుగుతారట. నాకెందుకు నా రసీదులాగా పడాయి. బాబు, వయసు చదస్తా నువ్వేం అనుకోకపోతే చెప్తా. అడిగేసేయి, అడిగేస్తా. అడిగేసేయి బాబు. మద్రాసు లా కాలేజీలో నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా? బాగా సత్యా, బాగా ఒకటి ఇచ్చానంటే నీ లా బుక్ నుంచి ఊడి ఇక్కడ పడుతుంది. ఊరుకోవయనువా, ఇదిగో నా రసీదులాగా పడాయి. కాసేపు ఉండు, ఇదిగో మన కృష్ణా జిల్లాలో హైకోర్టు ఎక్కడుందో చెప్పు. నీ నెత్తి మీద ఉంది, చెప్పా. లాగే ఒకటి ఇచ్చానంటే నా రసీదులాగా పడాయి. కాదయ్యా, మీరిద్దరు మనుషులు గారు, తప్పుతుంటున్నా. ఇప్పుడు అసలు కాదు బాబు, నీకు చిన్న పని లోపల రా చెప్తాను. పని పని కాదు, పార్టీ. ఏం పార్టీ అయ్యా? లోపలికి రావయ్యా. వీళ్ళు ఎక్కడ దొరికారయ్యా? లడ్డు చెట్టుకోమని చెప్పయా మొగుడా. లోపల పదా. ఏంటయ్యా, ఎంత నడిచినా జరగడం లేదు. ఎంతమందికి నామం పెట్టి సంపాదించారు ఈ భవనం? లెక్కలు తర్వాత చూసుకుందాం గానీ ముందు నువ్వు కూర్చుంటారంటయ్యా. అసలు విషయం చెప్పుకున్నాను. ఇంకో దేవయ్యా, ఈ మ్యాన్ నాది, ఈ పరుపు నాది, నన్నే కూర్చోవద్దంటే ఎలాగా? మరి బిలో డిగ్నిటీ, మేము కూడా కూర్చుంటాం. కూర్చోండి. చెప్పా. చెప్తా దేవయ్యా, నువ్వు ఎప్పుడైనా నాటకాలు ఆడేవయ్యా? చిన్నప్పుడు నాటకాలు 6 వేషాలు వేశాను, 10 వేషాలు వేశాను. రామాపురంలో రాగం మొదలు పెడితే బొబ్బర్లకు గెలిచాను. ఇంత నట సమ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళుటయ్యా. దేవయ్యా, ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది, నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా. ఇదిగా మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం. ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారో నావల కదా. ఇదిగో ఊరికినే వద్దు, నీకు డబ్బిస్తాం. ఆహా, నేను గడ్డి పెడతాను, తింటారా? బాబు, మేము చెప్పిన పని చేస్తే నువ్వేం పెడితే తింటాం. సరే చెప్పు. చెప్తా. ఇప్పుడు హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా. ఏంటిది బాబు, నువ్వు ఈగలు తోలుకునేటప్పుడు మాతో చెప్పు, మేము దూరంగా ఉంటాం, అప్పుడు తోలుకుందు గాని. అటగలు చెప్పు. ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు. అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధుడు అయిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకుని 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 ఓ రోజు చచ్చింది. ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు. మతి పోగొట్టుకుని మన లోకల్లోంచి బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా. ఏమిటి, నీకు అర్థమైందా? ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు. ఈలోగా మా అదృష్టవశాత్తు నువ్వు కనిపించావు. నువ్వు అచ్చు ఆ శ్రీధర్లాగే ఉంటావు. పైగా నటుడు, నువ్వు శ్రీధర్గా ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకు దక్కుతుంది. చెప్తా. ఇంకేం ఆలోచించుకో, అవుననేసేయి. అవును, ఆ ఆస్తి పశువులకు పక్షులకు కుక్కలకి నక్కలకి దక్కడానికి వీలు. భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి కొడుగ్గా ఆ ఇంటికి వస్తా. మీరు అనుకున్నది నెరవేరుస్తా, నెరవేరుస్తా. అమ్మా, నేను తిరిగి వచ్చానమ్మా, కానీ నువ్వు నువ్వు తిరిగి రాలేని చోటుకి వెళ్ళిపోయావు. డాడీ, డాడీ, అమ్మ
వీరమ్మ అక్కడ బంగారంగా కుమ్ముల్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాడెక్కడ తప్పటడుగు వేస్తాడో నేను కంగారు పడి వస్తుంటే మనకంటే ఒక అడ్వాన్స్ ఒక అడుగు ముందే వేసాడు. సీదరేమో నాకు అనుమానం వచ్చేసింది అయ్యా. మరి అదేనయ్యా నాటకం అంటేను, మనకు అనుమానం ఆ ముసలాడికి నమ్మకం కలిగించడమే నాటకం చెప్పా.